రామ్ చరణ్కి కరోనా ఎలా సోకింది బయటపడ్డ నిజం ఇక వివరాలలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలలోకి వెళ్తే కరోనా మహమ్మారి రోజు రోజులకి విజృంభిస్తూనే ఉంది సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు ఎవరిని వదలట్లేదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్కి కరోనా పాజిటివ్ అని వచ్చింది ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ట్విట్టర్ వేదిక ద్వారా తన అభిమానులకి తెలియజేశారు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉన్నానని చెప్పారు త్వరలోనే రికవరీ అవుతానని ఆశీర్వదించండి అంటూ తెలిపారు కరోనా నుంచి కోలుకుని మరింత దృఢంగా అవుతానని ఆయన తెలియజేశారు తనతో కొన్ని రోజులుగా దగ్గరగా ఉన్న వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రామ్ చరణ్ మరిన్ని వివరాలు త్వరలోనే చెబుతానంటూ ఆయన ట్వీట్ని ని చేశారు ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది పైగా కరోనా సెకండ్ విజృంభించడంతో ఇలా ఏమైనా సోకిందా అని తన అభిమానులందరూ ఆయనకి ట్వీట్లు చేయడం మొదలు పెడుతూ ఉన్నారు రామ్ చరణ్కి కరోనా అసలు ఎలా సోకింది అన్న విషయం ఎవరికీ అర్థం కావట్లేదు అసలు చెర్రి ఈ మధ్య ఎక్కడికి వెళ్లలేదు త్రిబుల్ షూటింగ్లోనే షూటింగ్ లోనే ఉన్నారు కొద్ది రోజులు ఆయన ఆ తర్వాత తన అక్క సుష్మిత కొనిదల షూటౌట్ అట్ అలియర్ వెబ్ సిరీస్కు లాంచ్ ఫంక్షన్కి వచ్చారు ఆయన అక్కడ చాలా సమయం గడిపారు అక్కడ ఎవరికైనా వచ్చి కామ్ చరణ్కి సోకిందా అన్న అనుమానం వ్యక్తం అవుతూ ఉంది తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం శ్రీజా కూతురు బర్త్డే ఫంక్షన్లో తెగ ఎంజాయ్ చేశారు క్రిస్మస్ రోజు మొత్తం ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి అందరూ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశారు అక్కడ ఎవరికైనా కరోనా సోకిందా అని అర్థం కావట్లేదు ఒకవేళ ఎవరికైనా ఉంటే టెస్ట్ చేయించుకున్న తర్వాత బయటపడాల్సి ఉంది తర్వాత ఆదివారం ఆచార్య సెట్కి వెళ్ళాడు రామ్ చరణ్ అక్కడ కొరటాల శివ మిగతా అందరితో చాలా సమయం గడిపారు అక్కడ కొంతమందితో మాట్లాడారు అక్కడ ఎవరికైనా కరోనా ఉందా అని అనుమానం వ్యక్తమవుతూ ఉంది మొత్తానికి రామ్ చరణ్కి కరోనా ఎలా సోకిందా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది